పరిష్కరించుకోవడానికి కంప్లీట్ వేదిక ఉంది. నేను ఒక పాత్ర, ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా కాంగ్రెస్లో ఉన్నాయి కదా, దానికి పార్టీ విడవాల్సిన అవసరం లేదు కదా, చర్చించుకొని పరిష్కరించుకుంటాం కదా. ఇలా విడాలనుకున్నప్పుడు చెప్పాల్సిన కారణాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆలోచనతో ఏదో చెప్తుండే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ నాయకత్వంలోనే మేము పనిచేసినాం. నువ్వు ఆ కొన తోకొక్కటే చూసినావు, మోతీ చూడలే. అది మొత్తం చదువు. గ్రామాలకు వెళ్ళి వ్యవసాయ పొలాలు కొనుక్కొని బీసీలను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళందరితో మమేకమయ్యి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడే మన మనుగడ ఉంటుందని చెప్పిన నీకు అది మాత్రం ఎవరికి కూడా దీని మీద వాదించే వాళ్ళకి అది కనిపించలేదు. ఒక్కసారి ఇది మొత్తం విని అప్పుడు దాన్ని అడిగితే అర్థం ఉంది. ప్రత్యర్థి పార్టీలు పడనోడు ఒక విష ప్రచారం చేస్తే ఆ విష ప్రచారాన్ని తీసుకొని మీరందరు ప్రశ్నలు అడిగి ఇప్పుడు చెప్పకుంట దాటేస్తే రేవంత్ రెడ్డి దాటేసిందంట. చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే మీ మనసుకు కొంత బాధ అవుతుంది. 15 నిమిషాలు మాట్లాడి ఉంటా, దాంట్లో ఏముందో చూడండి. నేనేం చెప్పినా, ఉద్యోగాలు ఉపాధి పేరు మీద ఊరు వదిలిపోకండి, దేశాలు వదిలిపోకండి, ఊర్లోకి వెళ్ళండి, భూమి కొనుక్కోండి. భూమితో అనుబంధం ఉంటే పేదలతో అనుబంధం ఉంటుంది. పేదలకు మనం ఇంత సాయం చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. గ్రామాలకు వెళ్ళండి అని చెప్పిన, దాంట్లో తప్పేముంది? ఎవరు భూమి ఉంటే ఇవ్వాలి? ఈ జిల్లాలో గౌడ యాదవ్ దగ్గర మంచి ల్యాండ్, పొటెన్షియల్ ల్యాండ్ లాట్స్, ఇవాళ వాళ్ళు 20 మందికి భోజనం పెడుతుండ్రు. భూమి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 10 మందికి బుక్కెడు బువ్వ పెట్టే శక్తి ఉంటుంది. ఉద్యోగం చేసుకున్నాడు, బ్యాంకుల పైసలు పడితే పిల్లలకి ఇస్తాడు. ఇవాళ పట్నం పోయిన పరిస్థితి ఎట్లుంటుంది? పోల్ట్రీ ఫామ్లో కోడి లేకుంటే దాని వేస్తే తింటారు, గుడ్డు పెడతారు, అయిపోతుంది దాని జీవితం. ఇప్పుడు మున్గోడు కాడికి పరిమితం అవుతాం జాతీయ స్థాయి. ఎందుకు అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాం. అంది లేదని ఎవరు అన్నారు? ఇద్దరం కలిసే వస్తాం కదా ఈ ఎన్నికలలో, ఇద్దరం కలిసే వస్తాం కదా ప్రచారానికి ఎన్నికలలో. ఇద్దరం ఆయన ఇష్టం, వారు స్టార్ క్యాంపెయినర్. డెఫినెట్గా వారు, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన, మేమందరం సమిష్టిగా, టీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క గారు, అందరం సమిష్టిగా ప్రచారానికి వస్తాము. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి బాధ్యతలే ఉంటాయి. ఏకఛత్రాధిపత్యం ఉండదు, ఏకవ్యక్తి నిర్ణయాలు ఉండవు. సమిష్టి నిర్ణయాలు ఉంటే సమిష్టి బాధ్యత ఉంటుంది. అందరం సమిష్టిగా ముందుకెళ్తాము. చిన్న చిన్న అపోహలు ఏమన్నా వచ్చినా ఎప్పటికప్పుడు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. పార్టీల పెద్దలు ఉంటారు, వాటిని సలహాలు సూచనలు ఇస్తారు. ఆ ప్రాతిపదికన పరిష్కరించుకొని ముందుకెళ్తాం మిత్రులారా. ధన్యవాదాలు. మన మున్గోడు, మన కాంగ్రెస్, ప్రజాస్వామ్యానికి పాదాభివందనం. ఇంకంతే కదా, ఇంక కావాల్సిందేంది? ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రజాస్వామిక వాదులకు చెప్తున్నాం. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు జెండా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఎగిరింది. ఈ ప్రాంతం అభివృద్ధిలో పోరాటంలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిలో మేమున్నాం. మేమే క్రియాశీలకం, మిగతా వాళ్ళంతా వస్తుంటారు పోతుంటారు, వలస పక్షులు. అమిత్ షాకి మున్గోడు మీద ఏమన్నా అభిమానం ఉంటుందా? మున్గోడు ప్రజల దుఃఖము, ఫ్లోరైడ్ బాధ, ఈ ప్రాంత అభివృద్ధి అమిత్ షాకి పట్టుంటుందా? గుజరాత్లో వరదలు వస్తే అడగకుందే 1000 కోట్లు ముందస్తుకి ఇచ్చారు. హైదరాబాద్ పట్టణం అంతా మునిగిపోయింది. తెలంగాణ వరదలు వస్తే 100 రోజులైనా కూడా 1 రూపాయి ఇయ్యలే. ఇది వాళ్ళ నీతి. వాళ్ళు ఇవాళ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారు? తలుపులు మూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ పుట్టుకనే గుర్తించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని రూపాయి ఇవ్వడానికి ఒప్పుకొని నరేంద్ర మోడీ గారికి ఓట్లు ఎట్లేస్తారు తెలంగాణ ప్రజలు? అడిగే హక్కు ఎక్కడిది? ఎస్, మేము తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినాం. తలుపులు తెరిచిన పార్లమెంట్లో నువ్వు 1 రూపాయి నన్ను ఇచ్చినావా తెలంగాణ కథనంగా? నేను ఒక సూటిగా అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసి ఈ మున్గోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగిన డిండి ప్రాజెక్టుకు 5000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వండి. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి 5000 కోట్లు అనేది ఒక లెక్కలో కాదు. అవి ఇచ్చి బాజాబ్దా ఊర్లు తిరిగి ఓట్లాడగమని ఉంది. మీరు అన్యాయం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతామని అంటే ఇది ఎట్లా న్యాయం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. లాస్ట్ క్వశ్చన్,
ఏ పార్టీ ఉంటారా పోయిన ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉందో ఈ ఎన్నికలలో కూడా ఆ పార్టీల మధ్యలోనే ఉంటది 2018 ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉంది 2019 పార్లమెంట్ లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంది ఇప్పుడు కూడా కాదు ఆయల్లో మూడో స్థానంలో ఉన్న పార్టీ ఇయాల కూడా మూడో స్థానంలోనే ఉంటది దానికి అంతకంటే మూడు కంటే దానికి పెరిగేదేం లేదు ఇది దాని గురించి ఏం లేదు తిక్కలోడు తిరునాళ్ళ కొతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట శివరాకర్ గదే మిగులుతది థాంక్యూ ఇది ఇన్నే